హలో, నమస్తే అందరికీ. మొన్నటి వరకు టాలీవుడ్లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో కొట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది, మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప లాంటి చర్చలు మొదలయ్యాయి. ఇవన్నీ కాదు అన్నట్టు ఇన్స్టాలో రీల్స్ దగ్గర నుంచి టీ కొట్టు దగ్గర ముచ్చట వరకు మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్. అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా కనీసం సీన్స్ వర్క్ అయినా తీసే సాహసం చేయలేదు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పాడు. కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో 10-15 ఏళ్ళైనా పట్టొచ్చు. ఇంతలోనే నాగ అశ్విన్ అనే కుర్ర డైరెక్టర్ రై అని దూసుకొచ్చాడు. మళ్ళీ పూర్తిగా కాకపోయినా సరే కల్కీలో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్తో అబ్బురపరిచాడు. అశ్వత్థామ పాత్రని కల్కీతో లింకు చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో అసలు అశ్వత్థామ ఎవరు, అతడికి కర్ణుడితో సంబంధం ఏంటి అని సీరియస్గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. కల్కి అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక కల్కి చివరిలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. కర్ణుడి చరిత్ర అంతా తవ్వితీస్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు పుస్తకాల దగ్గర నుంచి గీతా ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికి తోచిన పుస్తకాలని వాళ్ళు తిరిగేస్తున్నారు. ఇది కాదు అన్నట్టు మహాభారతం క్యారెక్టర్స్ గురించి పలువురు యాక్టర్స్ మాట్లాడిన వీడియోలని ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక తెలుగు సినిమా వల్ల మహాభారతం అనే అద్భుతం గురించి తిరిగి మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇప్పటి జనరేషన్కి మహాభారతంపై మనస్సు పడేలా చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్కి ధన్యవాదాలు. కాకపోతే అర్జున్ వర్సెస్ కర్ణ, ఇద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి యూత్ తగవలాడుకోవడం మాత్రం వింతగా ఉంది.